మట్టి కుండలు వాడదాం, మన ఇంటి చెత్తను మన ఇంటి వద్ద ఎరువుగా మార్చుకుందాం. ముందుగా మన ఇంటి నుంచి వచ్చే తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసుకోవాలి. ఈ మట్టి కుండల విధానం పర్యావరణ హితంగా ఉంటుంది. ఇక్కడ మట్టితో తయారు చేయబడిన మూడు కుండల సెట్ ఒకదానిపైన మరొకటి పేర్చి ఉంటుంది. మధ్యకుండకి పైకుండకి ఉన్న కన్నాలను తాళ్ళతో కట్టాలి. మూడో కుండలో కొబ్బరి పీచు కానీ ఎండిన ఆకులు కానీ వేయాలి. రెండో కుండలో పేపర్ పెట్టాలి. మొదటి కుండలో పేపర్ పెట్టి కొంచెం మట్టి వేసుకోవాలి. తరువాత అందులో మన ఇంట్లో ఉండే తడి చెత్తలు వేసుకోవాలి. దానికి సరిపడే మట్టిని వేసి పేపర్తో కప్పాలి, మూత పెట్టాలి. రోజు ఆ కుండలో వేసిన చెత్తను కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తడి చెత్తకు పులిసిన మజ్జిగ రెండు చెంచాలు ఆ కుండలో వేయాలి. ఇలా వేయడం వలన సేంద్రీయ ఎరువు తొందరగా తయారవుతుంది. అలా నిండిన మొదటి కుండని మధ్యలోకి మార్చాలి. అలా రెండు కుండలు నిండిన తర్వాత మధ్య కుండలో ఉన్న చెత్తను మూడో కుండలోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మధ్యలోది మొదటిది మధ్యలోకి వస్తుంది. ఇలా 50 రోజులకి ఆఖరి కుండలో చెత్త ఎరువుగా మారుతుంది. దాన్ని పట్టుకున్నా మట్టిలాగే ఉంటుంది. ఇలా తయారైన ఎరువు ఎటువంటి వాసన రాదు. అలా వచ్చిన ఎరువును మన ఇంటి వద్ద ఉన్న మొక్కలకు వేసుకోవచ్చు. లేదా మిగిలిన ఎరువును కొనుగోలు చేసే వారికి అమ్మి ఆదాయం పొందవచ్చు.